నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మా నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిందానివి పరాయవాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలీదా? ఆయన పరాయవాడు కాదన్నయ్య, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటా అని గిరిబాబు అన్నాడన్నయ్యా. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటికెళ్ళమ్మా. ద్వితీయ అధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి, మాకు మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు, అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహాన్ తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్ర ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాళ్ళ రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్లా వేసుకుని లవ్ గివ్వంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము, నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా. నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది? పద్మ, 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 అమ్మాయి పద్మ. ఏమిటమ్మా పద్మ? ఏమిటో చెప్పమ్మా, నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది ప్రేమలేఖన? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్వ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం, ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు, ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు. రాలేకపోతే అంతే, నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి, నువ్వు బయలుదేరి వెళ్ళాలి. హరే రా, హరే రా. కూర కోస్తుంటే బయట జరా వేస్తావు, వంగ పండు కోస్తూనే వందేలరా పోస్తావు, తొంగి తొంగి చూసేది చందమావా, తొంగి తొంగి చూసేది చందమావా, దొడ్డిదారి నుచ్చేది ప్రేమ ప్రేమ.
దొడ్డి దారేనొచ్చేది ప్రేమ ప్రేమ. బండి చూస కన్ను వేష నీకు ఎంత ఆశ చెనే కంచే మేసేస్తుంటే గొప్ప తంట వాలు పొద్దు ముద్దులే నీ బంగ తోట వాలు పొద్దు ముద్దులే నీ బంగ తోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే బలుపు తోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే బలుపు తోట మన తోట కూడా కోస్తుంటే బయట ధర వేస్తావు వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు వామి చట్టు వద్దింకా అమ్మ చాటు నాకు లేదు అయ్య చాటు నాకు లేదు చెయ్యి చెయ్యి చెట్టా పట్టి చెక్కేద్దామా తోడులేనే జీవితాలే తోటకూర తోడులేనే జీవితాలే తోటకూర నీడనేస్తే తోడు వంట కట్టుకోరా నీడనేస్తే తోడు వంట కట్టుకోరా ఓయ్ తోట కూర కోస్తుంటే బయట ధర వేస్తావు వంగ పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు తొంగి తొంగి చూసేది చందమావా తొంగి తొంగి చూసేది చందమావా దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా దొంగగడ్డి చేసేది ఎందుకు మావా ఏమిటి లక్ష్మి నువ్వు అనేది గిరిబాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మీతో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చ చెప్పి ఒప్పిస్తాను ఈలోగా నువ్వు ఈ శుభవార్త 10 మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానిక నాకు భజనొచ్చు హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాదవేశాలకు డొక్క చీరెత్తాను ఆ డప్పు ఇరిగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయకత్వం నట్టు ఇస్తున్నావు రా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకుండా దాసేకు అది నీ వల్ల నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యానెల్లో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నేను చెప్పమంటావు ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారగట్టే బయదెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వాలి అంతా సర్దుబాటు చేసే కౌరెడతాను తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు చిలక
నన్ను ఏమైనా పిచ్చుగా పెట్టనుకున్నావా? రాయిచ్చి కొడుతున్నావు. కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం. పనుంది రాలేనండి, చీట్ల సమీక్షగా. ఏమిటా పని? ఇవి పీకడమేగా, ఇంకెవరు లేరా? బ్రహ్మనాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి మనిషికి సహాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది. నేనేం కాదా నానా, నాతో చెప్తే నేను వచ్చేదానిగా. పెద్దంటి పిల్లవి, శ్రమతో కూడుకున్న పని చేయలేవని. నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు. ఏమిటమ్మా పద్మా, మరీ అంత సిగ్గుపడిపోతున్నా? వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు, దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు. అదేం కాదు పిన్నమ్మా, ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా. అవునమ్మా, ఈ అమ్మాయి ఎవరా? ఎవరేటత్త, రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఓ చూసిన నా తల్లే, ఇడు తొడు చూసావా, చిలకా గోరింకలల్లి ఎంత బాగున్నారు. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టినా అడిబుద్ధులు కోణాలు వచ్చినట్లేవు. మా లచ్చంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కట్టినట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారుకోవడానికి మంగళార్తులు బట్ట. ఈ ఒక్క ఇసయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు. అమ్మమ్మా, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించవనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా. ఓసి దీని దొంప తేగా ఎంత దులుపుడు దులిపింది. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనవడు నీ దుమ్ము దులిపేస్తాడు. జాగ్రత్త. హరిబాబు మీరు పదండి రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నీ తల్లిని కాబోతున్నాను లక్ష్మి. ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను. సరే అన్నాడు, కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉంది అన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను, అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకు వచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు. అవసరమైతే అసలు విషయం ఏంటో తర్వాత చెప్తా. అది కాదు. పద పద.